రసాయనిక ఎరువుల ద్వారా పండించే ఆహార ఉత్పత్తులు మానవ మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఆధునిక యుగంలో ప్రజలు తమ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా మన తాతల కాలం నాటి ఆహార ఉత్పత్తులపై ఆసక్తి చూపుతూ ఆరోగ్యంగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో ఎద్దు గానుగ ద్వారా స్వచ్ఛమైన వంట నూనెల తయారీకి శ్రీకారం చుట్టాడు ఓ యువకుడు. రోజు మనం తీసుకునే ఆహారానికి కావలసిన ఆహార ఉత్పత్తులను కూడా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్తో తయారు చేసే ఆహార ఉత్పత్తులను ఎందుకు మార్కెట్లోకి తెచ్చాడు? ఇంతకు ఆ ఆలోచన ఆయనకు ఎందుకు వచ్చింది? ఇదే అంశంపై మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. ఆధునిక యుగంలో మనిషి తీసుకునే ఆహార అలవాట్లు చాలా మారుతున్నాయి. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో మానవులు ఎదుర్కొన్న సమస్య ఇంత అంత కాదు. దాన్ని చూసి రసాయనిక పదార్థాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలకు స్వస్తి పలికి పూర్వకాలం నాటి ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తులకు ప్రజలు మారుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గానుగ ద్వారా పల్లి నూనెను తయారు చేస్తున్న సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో గానుగ ద్వారా పల్లి నూనెను స్వచ్ఛమైన పల్లి నూనెను తయారు చేస్తున్న మధు అనే నిర్వాహకులు మనతో ఉన్నారు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో అతను అడిగి తెలుసుకుందాం. అన్న, ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేసారు? దీని ఉద్దేశం ఏంది? నమస్తే అండి, నా పేరు మధుసూదన్ రెడ్డి. మాది యాక్చువల్ అయితే సిద్దిపేట పక్కనే విలేజ్ అండి, అప్పనాపల్లి గ్రామం. కానీ మనం సిద్దిపేటలోనే ఉంటున్నాను. 2019లో మనం గానుగ పెట్టినప్పుడు 2019లో ముందు షాప్ పెట్టామండి, ఆ తర్వాత గానుగ స్టార్ట్ చేసాం. ఇది స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే మనం 10 మందికి ఆరోగ్యం ఇస్తూ మనకంటూ కొద్దిగా ఎంతో కొంత ఎకనామికల్గా ఉంటుందనే ఆలోచనతో ఎద్దు గానుగ స్టార్ట్ చేసాం. ఎద్దు గానుగనే పెట్టడానికి కారణం ఏంటంటే నేను సెర్చ్ చేసినప్పుడు నూనెలో ఫైనెస్ట్ ఆయిల్, ప్యూరెస్ట్ ఆయిల్ అంటే స్వచ్ఛమైన నూనె అంటే ఎద్దు గానుగ నూనె. ప్రపంచంలో దీనికంటే స్వచ్ఛమైన నూనె ఎక్కడ కనిపించదు. ఆ ఆలోచనతో ఇంకా పెడితే మంచిదే పెట్టాలి, మళ్ళీ ఏదో గానుగ అంటే మిషన్లు పెట్టి లేదంటే మిల్లులు పెట్టి మళ్ళీ అదే కెమికల్ సంబంధించిన ఆయిల్ ఇవ్వడం కంటే ఎటువంటి పవర్ యూజ్ చేయకుండా పురాతన కాలంలో సనాతన కాలంలో ఎలా అయితే నూనె తీశారో అలాగే తీయాలి, అదే నూనె ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఎద్దు గానుగ. దీన్ని రిఫైండింగ్ ఆయిల్ తీసుకున్న దానికంటే ఈ ఆయిల్కు వ్యత్యాసం ఏంది? అమ్మ ధర విషయంలో కూడా ఎట్లా ఉంది? సో మనము మార్కెట్లో దొరికే చాలా సోకాల్ కంపెనీస్ చాలా ఉన్నాయండి, రిఫైండ్ ఆయిల్స్ అని అమ్ముతున్నారు. అవి వచ్చేసి మనకి 120 నుంచి 150 రూపాయలు లీటర్ ఇస్తున్నారు. చిన్న ఒక్కసారి ఆలోచించండి, మనందరూ తెలుసు 3 కిలోల పల్లి లేనిది 1 లీటర్ నూనె రాదని తెలుసు. కానీ మార్కెట్లో ఏంటి 120కే పల్లి నూనె ఇస్తున్నాడు. మనకు తెలిసిన విషయం 120 నుంచి 150 రూపాయలకు పల్లి ఒక కేజీ పల్లి ఉంది. 3 కిలోల పల్లి కావాలంటే దాదాపు 300-350 నుంచి 400 మధ్య పడాలి పల్లికి మాత్రమే. ఆయిల్ విషయం మాట్లాడుతుంది, 3 కిలోల పల్లికి పడేది 400 రూపాయలు అయితే 3 కిలోల పల్లికి వచ్చే 1 లీటర్ నుండి 120కి వేస్తే అది ఆయిలా? తినొచ్చా తినరాదా మీరే ఆలోచించండి. ఇంకా పోతే మీరు అనొచ్చు 400 పెట్టి పల్లి నూనె తీసుకుంటే ఎట్లా అని. నేనేమంటున్నా అంటే మీరు రీఫండ్ ఆయిల్ 2 లీటర్లు వాడే ప్లేస్లో మన ఆయిల్ 1 లీటర్ సరిపోతుంది. అంటే కాస్ట్ వైజ్ డబుల్ ఉన్నప్పుడు మన కన్జంప్షన్ కూడా డబుల్ ఉంటుంది. అంటే ఆ 2 లీటర్లకి 1 లీటర్ సరిపోతుంది కదా, ఆ విధంగా మనకు కొద్ది డబ్బు కూడా ఆదా అవుతుంది. రీసైక్లింగ్ చేస్తలేరు కదా, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మీరు రా ఆయిల్ ఇస్తున్నారు కదా దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుద్దా అనే ఆలోచనకు వస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇది రా ఆయిల్ కాదండి, ప్రకృతి సిద్ధంగా వచ్చే ఆయిల్, అంటే న్యాచురల్గా వచ్చే ఆయిల్. ఈ ఆయిల్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే డైజెషన్ ఎఫెక్ట్ అనేది మనకు రీఫండ్ ఆయిల్ వాడడం వల్ల డైజెషన్ సరిగా ఉండదు. అండ్ ఆయిల్లో 30% ఆయిల్ ఉంటే 70% నాన్ ఎడిబుల్ ఆయిల్, అది తినడం వల్ల లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి ఒకటి. రెండో విషయం, ఈ ఆయిల్ని హీట్ రీఫైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్నటువంటి ఫ్యాటిక్ యాసిడ్స్ అంటే మనకు కావాల్సిన హెల్దీ యాసిడ్స్ అనేవి, హెల్దీ ఫ్యాట్స్ అనేవి పూర్తిగా బర్న్ అయిపోతాయి. దానివల్ల మనం ఈ నూనె తీసుకున్నా రీఫైన్ తీసుకున్నా తేడా ఉండదు అప్పుడు. అందుకే దీన్ని ఎలాంటి రీఫైన్ చేయకుండా, ఎలాంటి ఫిల్టర్ చేయకుండా వచ్చిన నూనెని ఒక రోజంతా ఎండలో పెట్టి ఫిల్టర్ చేసి, ఎండనే ఫిల్టర్ చేస్తుంది, న్యాచురల్గా ఎండనే ఫిల్టర్ చేస్తుంది, అదే ఆయిల్ని మీకు డైరెక్ట్గా అమ్ముతున్నాం. ఒక లీటర్ కాస్ట్ ఎంత? సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక పల్లీ కదండి, పల్లి, నువ్వులు, కొబ్బరి, కుసుమ, ఆముదం, ఆవా, అవిష, దాంతోపాటు ఇంకా గడ్డి నువ్వులు అని చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయండి. అన్ని రకాల ఆయిల్స్ ఇస్తాం ఇక్కడ. ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క రేటు, సీడ్ని బట్టి ఆయిల్ ఉంటుంది. ప్రస్తుతానికైతే పల్లి నూనె 400 లీటర్, నువ్వులు 600, కొబ్బరి 550, ఇట్లా ఒక్కొక్క ఆయిల్ ఒక్కొక్క రేట్ ఉంటుంది. మాక్సిమం మన ఆయిల్స్ అనేవి అందరికి అందుబాటులోనే ఉంటుంది. అంటే మార్కెట్లో ఆర్గానిక్ అనగానే హైదరాబాద్ కానీ ఇంకెక్కడికి వెళ్ళినప్పుడు ఒక పల్లి నూనె 500-550 లీటర్ అమ్ముతున్నారు. మనం అట్లా తీసుకోవట్లేదు, పల్లి కాస్ట్ తీసుకొని మనకు ఆయిల్ ఇస్తున్నాం.
అది కస్టమర్లు ఏమంటారు, కస్టమర్లు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తున్నారా, కస్టమర్ ఎట్లా చూస్తారు? సో నేను అనుకున్న దానికంటే మనకు వచ్చే రెస్పాన్స్ అనేది చాలా హై ఉందండి. ఎందుకంటే నేను ఫస్ట్ గానుగ పెట్టినప్పుడు ఆయిల్ సరిపోవట్లేదని రెండు పెట్టినాం. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ రెండు గానుగలు ఉంటాయి, ఇక్కడ రెండు పెట్టినాం. ఇక్కడికి వచ్చినప్పుడు అనుకున్నాను రెండు గానుగలు ఎలా అమ్మాలని, కానీ పరిస్థితి ఏంటంటే ఈ రెండు గానుగ ఆయిల్ కూడా సరిపోవట్లేదు. ఒక్కోసారి ఆయిల్ లేదని వెనక్కి పంపించే పరిస్థితి ఏర్పడుతుంది కూడా. సో రెస్పాన్స్ బాగుందండి, క్వాలిటీ మనం ఇచ్చే క్వాలిటీ మనల్ని కాపాడుతుంది, నేను నమ్మేది అదే. సో 100% నాకైతే బాగానే ఉందండి క్వాలిటీ. ఆయిల్తో పాటు ఇంకా సేంద్రియ పద్ధతులు పండించిన ఆహార ఉత్పత్తులను కూడా అమ్ముతున్నారంటారా? అవి ఎలాంటి ఆహార ఉత్పత్తులు? సో మనకి వాటి ధరలు కూడా ఎలా ఉన్నాయి? సో మనం వచ్చేసి ఇప్పుడు ఇంట్లో కావాల్సిన ప్రతిదీ అండి, అంటే జీలకర్ర ఆవాలను స్టార్ట్ చేస్తే రైస్ వరకు ప్రతిదీ మన దగ్గర సేంద్రియంగా పండించి ఉంటుంది. అందులో కొన్ని మనం పండించినవి ఉంటే కొన్ని మన రైతులు పండించు, ఎందుకంటే అన్నీ నేనే చేయలేను కాబట్టి. కొంతమంది రైతులు మన వాళ్ళు ఉంటారు, ఆ రైతు నుంచి తీసుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా ఎంత అండి, మీకు బయట 2000 అయితే మా దగ్గర 2500 రైతు, ఒక 500 తేడా వస్తాయి కావచ్చు సరుకులు. అంటే ఒక నిలబడే సరుకులు మీకు బయట 2000 అయితే మన దగ్గర 2500 వచ్చేస్తుంది. దానివల్ల మీకు ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే ఇన్ని రోజులు వేరండి, ఇప్పుడు మన జీవితం అయిపోయింది, మన పిల్లల లైఫ్తో మనం ఆడుకోలేము. కనీసం వాళ్ళకైనా హెల్తీ ఫుడ్ ఇద్దాం, ఎందుకంటే మీరు మనం చూస్తున్నాం మన కనీసం జ్వరం వచ్చినా జలుబు వచ్చినా తట్టుకోగలుగుతున్నాం, దగ్గు వచ్చినా తట్టుకోగలుగుతున్నాం, కానీ మన పిల్లలు అలా లేరు. కారణం ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్. సో మనం కనీసం వాళ్ళ హ్యాబిట్స్ మార్చకపోయినా వాళ్ళు రోజు తినే ఫుడ్ అయినా మంచి ఇద్దామనే ఆలోచన అది. ఇది సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన పండించినటువంటి ఆహార ఉత్పత్తులను ఇక్కడ దాదాపు ఆవాలు జీలకర్ర నుంచి మొదలు పెడితే ఇంట్లోకి సరిపడే వస్తువులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ ఫార్మింగ్లో తయారు చేసిన ఆహార ఉత్పత్తులను పండిస్తున్నామని చెప్తున్నారు. పల్లి నూనె ఒకటే కాదు, పల్లి నూనెతో పాటు ఆవాలు, నువ్వులు, ఇలా ఇతర నూనెలకు సంబంధించి అన్ని రకాల నూనెలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు కూడా చాలా సుముఖంగా ఉన్నారు. కస్టమర్లు కోరుకున్న దానికంటే నేను ఇంకా ఎక్కువ అందించలేకపోతున్నాను అని చెప్పి అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా మనుషుల ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలకు శ్రీకారం చుట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మధు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట్.